వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగు. అందరూ బాగున్నారండి, నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. అయితే ఈ బ్లౌజ్ని మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను. సో ఈ మెజర్మెంట్స్ అన్నమాట, చెస్ట్ వచ్చేసి 34, వేస్ట్ 28, బ్లౌజ్ లెంత్ 13½, ఆర్మ్ హోల్ 14, హ్యాండ్ లెంత్ 4½ అండ్ హ్యాండ్ లూజ్ 11 ఇంచెస్. సో ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. నేను ఈ క్లాత్కి ఇది లైనింగ్ తీసుకున్నానండి, దీంతో కట్ చేస్తాను ఇప్పుడు బ్లౌజ్. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. అయితే క్లోజ్ చేసిన వైపు మన వైపుకి వచ్చేలా, ఓపెన్ సైడ్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్కి వచ్చేలా వేసుకోవాలి ఫోల్డింగ్. ఇలా వేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్కి క్రింద వైపు ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసిన తర్వాత బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలండి. బ్లౌజ్ లెంత్ 13½ ఇంచెస్. సో నేను దీనికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 14కి మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే షోల్డర్ దగ్గర స్టిచ్ వేసుకుంటాం కదా, దానికోసం అనమాట. సో కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం, పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి క్రిందకి 1/2 ఇంచ్ క్రిందకి ఇలా మార్క్ చేస్తున్నాను. సో అక్కడ షోల్డర్స్ జాయిన్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5½ పెడుతున్నానండి. ఇది నార్మల్ నెక్కే కాబట్టి 5½ or 6 అయితే సరిపోతుంది. సో 5½ పెట్టిన తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2½ ఇంచెస్ పెడుతున్నాను. ఇవి నా మెజర్మెంట్స్ ప్రకారం నేను ఇలా పెడుతున్నానండి. మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు కొంచెం ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవాలి. అండ్ ఆ షోల్డర్ ఎంత అయితే పెట్టామో ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టాలి. సో 5½కి ఆర్మ్ హోల్కి కూడా మార్క్ చేసి ఇలా లైన్స్ డ్రా చేశాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ కదా. సో 34ని 4తో డివైడ్ చేస్తే 8½కి మార్క్ చేశాను. అండ్ వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్. సో 28ని 4తో డివైడ్ చేస్తే 7 కదా వస్తుంది. అయితే బ్యాక్ మనం డాట్స్ వేస్తాము. సో ఆ డాట్స్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ కలిపి 8 దగ్గర మార్క్ చేశాను. ఇలా ఇలా మార్క్ చేసుకున్న రెండింటిని కలిపితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కచ్ కోసం అనమాట ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలండి. మనం ఒక బాక్స్ డ్రా చేసాం కదా, అందులో ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. అయితే చెస్ట్ లూజ్కి ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 14 ఇంచెస్ కదా. సో 14½ 7 ఇంచెస్కి కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు నెక్ మార్క్ చేసుకున్నాం. నెక్ విడ్త్ 2½ ఇంచెస్ పెట్టాం కదా, డెప్త్ వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నాను. 9 ఇంచెస్ పెట్టి కింద కూడా సేమ్ 2½ ఇంచెస్ విడ్త్ పెట్టి ఇలా ఒక స్క్వేర్ నెక్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్క్వేర్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత దాని లోపల ఇప్పుడు రౌండ్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఫస్ట్ స్క్వేర్ డ్రా చేసి రౌండ్ డ్రా చేస్తే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేస్తాం కదా, ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర అండ్ అలాగే బ్లౌజ్కి క్రింద వైపు కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్ వచ్చేసి 4 ఫోల్డ్ వేసిన క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డ్స్ వేసిన తర్వాత ఎడ్జెస్ ఈక్వల్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్కి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. అది ఫోల్డింగ్ అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 4½ ఇంచెస్. అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి పైన స్టిచ్ కోసం 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఓపెన్ సైడ్స్ వచ్చిన వైపు ఇలా 3 ఇంచెస్కి డౌన్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ కదా. సో 11లో 1/2కి అంటే 5½కి మార్క్ చేసుకోవాలి.
మార్చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 14 inches కదా, 14లో హాఫ్ 7కి ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ షేపు డ్రా చేసుకోవాలి. అయితే సైడు క్లాత్ కొంచెం తక్కువ వచ్చింది కదా, సో ఆ క్లాత్ కోసం ఒక చిన్న చిన్న ఒక 4 pieces కట్ చేసి ఇలా హ్యాండ్కి క్రింద వైపు పెట్టేసి ఇప్పుడు మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసేటప్పుడు ఆ పీసెస్ని అటాచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 inches కచ్ కోసం మార్క్ చేశానండి అది. సో హ్యాండ్ అయితే కట్ చేసాం కదా, అయితే ఇప్పుడు ఓపెన్ చేసి ఆర్మ్ హోల్లో కట్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒకవైపు ఒక 1/2 inch లోపలికి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఆర్మ్ హోల్లో. ఇది స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి అండ్ సైడ్ ఈ పీసెస్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం క్లాత్ ముందు మనం క్లోజ్ సైడ్స్ మన వైపుకి వచ్చేలా వేసుకున్నాం కదా, ఈసారి ఓపెన్ సైడ్స్ మన వైపుకి వచ్చేలా వేసుకోవాలి. అంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా ఓపెన్ సైడ్స్ మన వైపుకి వచ్చేలా వేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. అయితే ఇది కరెక్ట్గా సరిపోయింది క్లాత్లా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టిస్గా మార్క్ చేసుకోవాలి. అయితే సైడ్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా లూజ్, ఒక 1 or 1.5 inch ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని యాస్టిస్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్కి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు ఓపెన్ సైడ్స్ అనేవి మన వైపుకి ఉన్నాయి కదా, సో ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి బ్యాక్ ఎలా అయితే పెట్టామో అలాగే నెక్ విడ్త్ 2.5 inches, నెక్ డెప్త్ వచ్చేసి 5.5 inches పెడుతున్నాను. పెట్టేసి ఈ విధంగా రౌండ్ డ్రా చేస్తున్నాను అన్నమాట, ఫ్రంట్ రౌండ్ షేపు. అయితే ఇది ఎలా అంటే షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ తక్కువ ఉంటుంది, కొంచెం క్రిందకు వచ్చేసరికి నెక్ విడ్త్ ఎక్కువ వచ్చేలా పెట్టానన్నమాట. ఇలా రౌండ్ షేపు డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేయడం వల్ల షోల్డర్స్ అవి జారకుండా ఉంటాయి, నెక్ అనేది బ్రాడ్గా ఉన్నా కూడా షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఒక 1/2 inch లోపలికి ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ నుంచి 4 inches ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత 4 inches లెంత్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. మిడిల్ నుంచి 4 inches మార్క్ చేసి అక్కడ నుంచి 4 inches లెంత్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఆ లైన్కి అటువైపు 1 inch ఇటువైపు 1 inch మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని లైన్ చివరి వరకు ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇది 1 inch పెట్టాను కదా, మీరు కావాలంటే 1.5 inch కూడా పెట్టుకోవచ్చండి. అక్కడి నుంచి ఇలా ఆర్మ్ హోల్ దగ్గరికి ఈ విధంగా షేపు డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేస్తాం కదా, ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకుంటే ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసామండి. లైనింగ్ పార్ట్స్ కట్ చేస్తాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఓపెన్ సైడ్స్ వచ్చేలా పెట్టానండి. ఒకవేళ బ్యాక్ ఓపెన్ కావాలనుకుంటే బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు అది ఓపెన్ సైడ్స్కి పెట్టుకోవాలి అండ్ ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ సైడ్ వచ్చిన వైపు పెట్టుకోవాలన్నమాట. సో ఇలా లైనింగ్ని పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేస్తాం కదా. ఇవి ఫ్రంట్ పార్ట్స్ అండి. ఫ్రంట్ వచ్చేసి టోటల్ 4 pieces వస్తాయి
అండ్ ఇలా హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసాం. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి బ్యాక్ అలాగే ఫ్రంట్ పార్ట్స్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కూడా సేమ్ ఇలానే అటాచ్ చేయాలి. అయితే ఆర్మ్ హోల్లో కట్ చేసాం కదా, ఆ ఆర్మ్ హోల్లో రెండు హ్యాండ్స్కి ఆపోజిట్ సైడ్స్ వచ్చేలా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా అటాచ్ చేస్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలంటే, ఇలా మిడిల్లో ఉన్న పీస్ పైన సైడ్ కట్ చేసుకున్న పీస్ని ఇలా పెట్టి అటాచ్ చేసేసుకోవాలి. కానీ నేను ఇప్పుడు ఇలా అటాచ్ చేయట్లేదు, నేను దీనికి పైపింగ్ చేస్తున్నాను అన్నమాట. ఫ్రంట్ షేప్కి నేను పైపింగ్ చేస్తున్నాను. అది కూడా సింగిల్ పాదం యూజ్ చేయకుండా, పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయకుండా ఎలా ఈజీగా పైపింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే సైడ్ టూ పీసెస్ తీసుకోవాలి, అండ్ అలాగే క్రాస్గా పీస్ కట్ చేసుకోవాలండి. ఒక 1.5 ఇంచ్ విడ్త్కి ఇలా పీస్ తీసుకొని దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని సైడ్ పీస్కి ఇలా షేప్ ఉంది కదా, ఆ షేప్ పైన పెట్టి పైన వైపు నుంచి అన్నమాట పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ చేయడం వల్ల ఏంటంటే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చినట్టుగా వస్తుందండి, లుక్ చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి సింగిల్ పాదం పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయకుండా ఎలా పైపింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇలా ఈ షేప్కి మనం కట్ చేసిన పీస్ని ఇలా టూ పీసెస్ కూడా పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ షేప్కి చుట్టూ కూడా కట్స్ పెట్టుకోవాలి. మనం కట్స్ ఎంత మంచిగా పెడితే పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుందండి. ఇలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత మనం అటాచ్ చేసిన పీస్ ఉంది కదా, దాన్ని మనకి ఎంత లావుగా కావాలి పైపింగ్ అనుకుంటే అంత లావుగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అయితే ఇది స్టిచ్ వేసేటప్పుడు మనం పైపింగ్ కోసం వేసిన క్లాత్కి అండ్ అలాగే మెయిన్ క్లాత్కి సెంటర్లో రావాలి స్టిచ్ అనేది, అప్పుడే పైపింగ్ నీట్గా వస్తుందండి. మనం థ్రెడ్ పెట్టి వేసినట్లు వస్తుందన్నమాట పైపింగ్, అలా వేసుకుంటే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా చూసారుగా నేను సన్నగా వేస్తున్నాను బాగా. ఇలా పైపింగ్ మనం డ్రెస్సెస్కి కూడా వేసుకోవచ్చు, డ్రెస్సెస్కి కూడా ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటే వాటికి కూడా ఇలా పైపింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, రెడీమేడ్ డ్రెస్ లుక్ వస్తుందన్నమాట. సో పైపింగ్ చేస్తే చూసారుగా థ్రెడ్ పెట్టి వేసినట్టే వచ్చింది. ఇలా ఇంకో పీస్కి కూడా వేసేద్దాం. చాలా ఈజీగా ఉంది కదా ఈ పైపింగ్ అయితే. ఇలా టూ పీసెస్ కూడా పైపింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సెంటర్లో పీస్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ది, దానిపైన పెట్టి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక పార్ట్ని తీసుకొని పైన వైపు నుంచి అన్నమాట ఇలా పెట్టేసుకొని పైన వైపు నుంచి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అండి ఫ్రంట్ది. మనం పైపింగ్కి స్టిచ్ వేసాం కదా, సేమ్ ఆ స్టిచ్ పైన ఇలా వచ్చేలా వేసుకోవాలి. అయితే లోపలికి ఒక పాదం వెడల్పు ఖర్చు ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇలా వస్తుంది పైపింగ్. సో చూసారుగా చాలా నీట్గా వచ్చింది, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. సేమ్ ఇలానే రైట్ సైడ్ పార్ట్కి కూడా వేసేద్దాం. ఇలా టూ పార్ట్స్కి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని దాన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక డాట్ వేసుకోవాలి. ఇది వచ్చేసి షేప్ రావడం కోసం అన్నమాట. 2.5 ఇంచెస్ లెంత్ పెట్టి ఇలా డాట్ వేస్తున్నాను ఫ్రంట్ సైడ్ ఇది. సో ఇలా డాట్ వేసేసుకోవాలి.
सो फ्रंट शेप मंचिगा रावडानिकि अन्नमाट ई डाट सेम अलाने इंकोक पार्ट कूडा वेसेसुकोवाली ఇలా టూ పార్ట్స్ కి డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఊక్స్లు కాజాలు కుట్టుకోవడం కోసం బెల్ట్ లో ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అండి లెఫ్ట్ పార్ట్ కి ఇలా 2 ఇంచెస్ వెడల్పు ఉన్న పీస్ ని తీసుకొని లోపల సైడ్ నుంచి అంటే లైనింగ్ వైపు నుంచి ఇలా పీస్ ని అటాచ్ చేయాలి ఇది కాజాల్ బెల్ట్ కోసం అండి లెఫ్ట్ సైడ్ పార్ట్ కి మాత్రమే అటాచ్ చేయాలి ఇలా सो इला अटैच तरह दी इला पैन वाइप की इला डबल फोल्ड चेसी स्टिच वेसुकोवाली इला स्टिच वेसिन तरह दी कुछ गैप अंटे पादम वेडल्पु गैप पेट्टुकोनी इंकोक स्टिच वेसुकोवाली ఇలా స్టిచ్ వేయడం వల్ల మనం కాజల్ కుట్టుకునేటప్పుడు ఈ 2 స్టిచెస్ కి మధ్యలో వేసుకుంటే అన్ని లైన్ గా వస్తాయి సో ఇలా లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే స్టిచ్ చేసాం కదా ఇప్పుడు ఊక్సల్ బెల్ట్ కోసం రైట్ సైడ్ పార్ట్ కి ఇది 1.5 ఇంచ్ పీస్ అండి లెఫ్ట్ సైడ్ అయితే 2 ఇంచెస్ రైట్ సైడ్ అయితే 1.5 ఇంచ్ పీస్ ని తీసుకొని దీన్ని పైన వైపు నుంచి రైట్ సైడ్ నుంచి అటాచ్ చేయాలి లెఫ్ట్ సైడ్ పార్ట్ కి లోపల్ సైడ్ నుంచి అండ్ అలాగే రైట్ సైడ్ ది పైన వైపు నుంచి ఇలా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసిన తర్వాత ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకుందాం స్టిచ్ వేసిన తర్వాత మనం అటాచ్ చేసిన పీస్ ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి దీనిపైన ఊక్సులు వేస్తాము सो इला फोल्ड चेसी स्टिच वेसेसुकोवाली स्टिच वेसिन तर्वात इप्पुडु टू पार्ट्स की कूडा बेल्ट्स ईक्वल गा उन्नायो लेदो चूसुकोवाली एक्स्ट्रा एमैना उंटे कट चेसुकोवाली ईक्वल गा चूसुकोनी इप्पुडु ब्लौज की क्रिंद वैपु फोल्डिंग अन्नमाट फोल्ड चेसी स्टिच वेसुकोवाली दानि कोसम नेनु ओक 1.5 इंच पीस नि कट चेसी लाइनिंग पीस नि इला అటాచ్ చేసుకోవాలి పైన వైపు నుంచి అయితే అటాచ్ చేసేటప్పుడు పైపింగ్ వచ్చింది కదా అక్కడ ఒక చిన్న కుచ్చు పెట్టాలి అలా పెడితే మనం స్టిచ్ వేసుకునేటప్పుడు నీట్ గా వస్తుంది ఇలా అటాచ్ చేసుకొని చిన్న ఫ్రిల్ పెట్టాలి పెట్టి అండ్ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి సేమ్ అలానే ఇంకొక పార్టికి కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత పీస్ ని ఇప్పుడు దీన్ని పైన వైపు లా ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలి అయితే ఇది కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి ఇంకా నేను స్టిచ్ వేసేస్తున్నాను ఇలా టూ పార్ట్స్ కి కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ని ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మిడిల్ నుంచి 4 ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా సో బ్యాక్ డాట్స్ వేస్తాం అన్నమాట దానిపైన సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దగ్గర ఇలా ఫోల్డ్ చేసి ఒక 4 ఇంచెస్ లెంగ్త్ పెట్టి డాట్ వేస్తున్నాను బ్యాక్ డాట్ ఈ డాట్ ఎలా అంటే స్టార్టింగ్ లో లావుగా స్టార్ట్ చేసి ఎండింగ్ వచ్చేసరికి చివర్క అన్నమాట సన్నగా రావాలి స్టిచ్ అలా వేసుకోవాలి సో ఇలా బ్యాక్ డాట్ వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా బ్యాక్ డాట్స్ వేసేసుకోవాలి ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్స్ పెట్టేసి ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కి కూడా నేను పైపింగ్ చేస్తున్నానండి పైపింగ్ చేయడానికి ఇలా 1.5 ఇంచ్ విడ్త్ లో క్రాస్ పీసెస్ ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ ని అటాచ్ చేసుకొని ఇప్పుడు నెక్ పైన వైపు నుంచి అటాచ్ చేయాలన్నమాట మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్స్ కి ఎలా అయితే పైపింగ్ చేసామో సేమ్ ఇలాగేనండి అయితే స్టార్టింగ్ లో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టాలి మనం కట్ చేసుకున్న పీస్ ని డబుల్ ఫోల్డ్ చేసాము డబుల్ ఫోల్డ్ చేసి స్టార్టింగ్ లో ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి నెక్ చుట్టూ కూడా ఇలా ఈ పీస్ ని అటాచ్ చేసేయాలి
అయితే ఖర్చు మరీ ఎక్కువ పెట్టకూడదండి. ఒక పాదం వెడల్పు ఖర్చు పెడితే సరిపోతుంది. మరీ ఎక్కువ పెడితే పైపింగ్ నీట్గా రాదు. ఇలా నెక్ చుట్టూ కూడా ఈ పైపింగ్ క్లాత్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇది కావాలంటే నార్మల్గా కూడా నెక్ స్టిచ్ చేసుకోవచ్చండి. అంటే పైపింగ్ కూడా చూపిద్దాము ఈజీగా ఎలా చేసుకోవాలో అనేసి నేను పైపింగ్ చేస్తున్నాను. దీనికి ఇలా నడుము దగ్గర కూడా పైపింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. సో నడుముకు కూడా వేస్తున్నాను నేను పైపింగ్. ఇలా అటాచ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. మనం వేసిన స్టిచ్ అయితే కట్ అవ్వకూడదు, కానీ స్టిచ్ దగ్గర వరకు కట్ అవ్వాలి. ఇప్పుడు పైపింగ్ ఎలా చేయాలంటే, మనం చివరిని ఎక్స్ట్రా ఉంచాం కదా, ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మనకి ఎంత లావు పైపింగ్ కావాలనుకుంటే అంత లావుగా ఉంచి మిగతా క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. అయితే ఇది పైపింగ్ అన్ని చోట్ల కూడా ఒకే లావుగా వచ్చేలా చూసుకోవాలి. చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా పైపింగ్ చేసేయాలి. అండ్ అలాగే ఎండింగ్ వచ్చేసరికి కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాం కదా, దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా పైపింగ్కి వేసేసుకోవాలి. సో పైపింగ్ వేస్తాం కదా, ఈ లోపల సైడ్ ఉంది కదా ఈ క్లాత్, దీనికి హెమ్మింగ్ చేసేసుకోవాలి. సేమ్ మనం నెక్కి ఎలా అయితే వేసామో నడుము దగ్గర కూడా పైపింగ్ అలానే వేసుకోవాలి. అండ్ అలాగే హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. ఇంక నేను హ్యాండ్కి అయితే పైపింగ్ చూపించట్లేదు. సో నెక్ అనేది చూసారుగా షేపు ఎంత నీట్గా వచ్చిందో, మనం థ్రెడ్ పెట్టి వేసినట్లే ఉంది కదా పైపింగ్. సో నేను హ్యాండ్స్కి కూడా పైపింగ్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకునే ముందు ఒకసారి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి సైడ్ లెంత్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ముందే కట్ చేసుకోవాలి హ్యాండ్ అటాచ్ చేయకముందే. ఇప్పుడు హ్యాండ్ ఎలా అటాచ్ చేయాలంటే, షోల్డర్ జాయింట్ దగ్గరికి మనం హ్యాండ్కి సెంటర్లో కట్ పెట్టాం కదా, ఆ కట్ షోల్డర్ జాయింట్ పైకి వచ్చేలా పెట్టుకొని ఇలా ఫస్ట్ ఒకవైపు హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసి దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత మిగతా వైపు ఇంకొక వైపు హ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి హ్యాండ్ వేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అందుకోసమే సెంటర్ నుండి స్టార్ట్ చేసి వేసుకోవాలి. వేసిన ఇలా టూ హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు వేస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. 28 ఇంచెస్ కదా లూజు. సో బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి, సో 28ని 4తో డివైడ్ చేస్తే 7 ఇంచెస్ కదా, 7కి మార్క్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా. అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్స్కి కూడా మార్క్ చేసుకోవాలి. అయితే ఫ్రంట్ పార్ట్స్కి కాజల్ బెల్ట్ ఉంది కదా, అది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రా ఉంచేసి దాన్ని కాకుండా మిగతాది 7 ఇంచెస్ వచ్చేలా ఇలా ఫ్రంట్ టూ పార్ట్స్కి 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకోవాలి. సో మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసేద్దాం. ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజు 11 ఇంచెస్ కాబట్టి 11లో హాఫ్ 5½కి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 14 కదా, సో 14లో హాఫ్ 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అయితే చివరికి వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్కి మార్క్ చేసాం, ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేసాం కదా, ఈ మార్క్ చేసిన రెండు కూడా ఒకే లైన్కి వచ్చేలా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. సో చూసారుగా రెండు కూడా ఒకే మార్క్ దగ్గరికి స్టిచ్ వచ్చేలా వేసుకోవాలి. వేసిన తర్వాత దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా 3 స్టిచెస్ వేయాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం గ్యాప్ పెట్టేసి 3 స్టిచెస్ వేసిన తర్వాత చివరిలో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా స్ట్రైట్గా వచ్చేలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సేమ్ ఇలానే మరోవైపు సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకుంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.